త్రిదండి చిన్నజీయర్ స్వామిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్థమూరు వాసులు సమత ర్యాలీ చేపట్టారు. పెద్ద జీయర్ స్వామి విగ్రహానికి పాలాభిషేకం చేసి గ్రామస్తులు మొత్తం సమతా శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ఆధ్యాత్మికత భగవంతుడు ఎక్కడ ఉంటారో జీయర్ స్వామి అక్కడ ఉంటారని ఎస్బీఎస్ఎల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సతీ బుల్లి స్వామిరెడ్డి అన్నారు. సినిమాలు తీసుకునే వారు చిన్నజీయరుని విమర్శిస్తే వారి అంత చూస్తామని హెచ్చరించారు. స్వామి కోసం నిరాహార దీక్షలు చేయడానికైనా సిద్ధమని బుల్లి స్వామిరెడ్డి తెలిపారు. జై శ్రీ మన్నారాయణ, జై శ్రీ మన్నారాయణ, జై శ్రీ మన్నారాయణ, జై శ్రీ మన్నారాయణ. తృప్తి పడక పెద్ద జీఆర్ స్వామి వారు సన్యసించి ఋషికేశ్ బద్రీనాథ్ తిరుగుతూ సీతానగరంలో ఆశ్రమం పెట్టుకుని ఆధ్యాత్మికతకు పేరు ఏదైనా ఉందంటే పెద్ద జీఆర్ స్వామి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఇకతకు మరో పేరైన గ్రామం ఇక్కడ చిన్నజీయర్ పెద్ద జీయర్ స్వామి వారి సంచారంతో ఈ భూమి పవిత్ర పుణ్యభూమి అయింది. మరి ఇటువంటి భూమిలో పుట్టి మరి ఆనాడే హరిజనపేట కాలిపోతే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ప్రకారం ఎలా ఉంటాయో అంతటి చక్కటి 29 ఇల్లు శ్రీమన్నారాయణ గారు పెద్దజీయర్ స్వామి గారు ఇక్కడ నిర్మించారంటే ఆనాటికే మరి ఆయన అంటే ఏదో అందరికీ అర్థం అవ్వాలి. ఏదో బొమ్మల్ని సినిమాలు తీసి తెక్కలాడించే వాళ్ళు కూడా సినిమా డైరెక్టర్లో యాక్టర్లో నిర్మాతలో కూడా వారి అసూయ కొద్దీ మరి మా గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక గురువైన ప్రపంచానికి ఇది ఈవేళ ప్రపంచంలోనే నెంబర్ 2 గురువుగా గుర్తింపు ఎప్పుడైతే పడ్డాడో ఈ ఈర్ష అసూయలు స్వామీజీలకి మానవులకి అందరికీ ఉంటాయి. ఆ ఈర్షతోటి మాత్రం మా స్వామి మీద లేనిపోని అపనంద మాది ఆంధ్రప్రదేశ్లో ఈ తూర్పుగోదావరి జిల్లాలో మండపేట మండలం అర్థమూరు గ్రామం. ఈ యొక్క అర్థమూరు గ్రామంలో పెద్ద జీఆర్ స్వామి అనే ఒక పెద్ద స్వామివారు ఇక్కడ జన్మించడం జరిగింది. ఆయన ఈ అర్థమూరిని ఒక పెద్ద రైతుగా ఇక్కడ ఆవిర్భించడం
అంటే అర్థపూర్లో ఉన్నటువంటి రైతులు ఒక పెద్ద రైతుగా ఆయన ఇక్కడ ఉండటం జరిగింది. ఆయనకి ఇద్దరు కుమారులు కూడా డాక్టర్ వృత్తి చేపట్టి వారు అర్థపూర్లో ఇటువంటి సేవా కార్యక్రమం ఉన్న ఫ్రీగా వైద్యాలు చేయటం, అదే కాకుండా కొన్ని కొన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేపడటం జరిగేది. వారు దినదినాభివృద్ధి చెందుతూ వారి ఆధ్యాత్మికంగా ఇంకా అర్థం